హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయట క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు అయితే సింపుల్గా పెట్టుకుంటానండి. ఇలా చేయడం వల్ల నాకు ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది ఇంట్లో. కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత కంపల్సరీ ఇల్లు అయితే క్లీన్ చేసుకొని సింపుల్గా నాకు తోచినట్టుగా ముగ్గులు అయితే నేను పెట్టుకుంటాను. నాకు ఇది ఒక అలవాట్లా కూడా మారిపోయింది. చాలా ఒక మంచి పాజిటివ్ వైప్ అయితే నాకు ఉంటుంది. తర్వాత కిచెన్లో పనులు అయితే, చిన్న చిన్న పనులు అయితే చేసేసుకుంటాను. రైస్ చేయడం, ఇంకా కర్రీ చేయడం అలా సింపుల్గా చేస్తాను. అందులో వీలైనంత వరకు కొంచెం హెల్దీగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజైతే నేను మునగాకైతే తీసుకున్నానండి. ఇది హెల్త్కి మంచిదని చెప్పేసి తీసుకున్నాను. కొంచెం చేదుగా ఉంటుందేమో అని చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ కాదండి, చాలా కొంచెం తీసుకొని ఇలా నా కుకింగ్ పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఉన్నంతలో హెల్దీగా హ్యాపీగా ఉండాలండి. ఈగోలోకి వెళ్ళి, పౌరుషాలకు వెళ్ళి మన లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోవద్దు. మనకి ఒక హ్యాపీ లైఫ్ ఎప్పుడు ఉంటుందంటే మన చుట్టూ ఉండే వాళ్ళని రెస్పెక్ట్ చేసినప్పుడు. మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా వేరే వాళ్ళు మనని గౌరవించాలంటే అది జరగదండి. ఏదైనా మనం ఉండే పద్ధతి, మనం ఉండే విధానం బట్టి, వేరే వాళ్ళతో మన ప్రవర్తన బట్టి మాత్రమే ఉంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మన లైఫ్ ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఆకుకూరలు అయితే నేను ఏవి కూడా కుక్కర్లో అయితే అస్సలు వేయనండి. ఇలా పోపులో వేసుకొని తర్వాత పప్పు యాడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి పోవు. ఎక్కువసేపు కూడా ఆకుకూరలైనా వేరే వెజిటేబుల్స్నైనా ఆయిల్లో ఫ్రై అయితే చేయకూడదండి. మనం ఎంత సింపుల్ లైఫ్ లీడ్ చేసినా కూడా మనం హ్యాపీగా ఉండాలి అంటే దానికి ఒక మార్గం ఎంచుకోవాలి. ఎప్పుడు మనమే వేరే వాళ్ళ వల్ల సంతోషంగా ఉండడం కాదు, మన వల్ల కూడా వేరే వాళ్ళ సంతోషంగా ఉండేటట్టు చేయాలి. ఇలా చేయడం వల్ల మాత్రమే మన లైఫ్ హ్యాపీగా ఉండడానికి ఏదో ఒక దారి అనేది దొరుకుతుంది. నాకు ఎందుకో ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పాలనిపించింది, దానివల్ల చెప్తున్నానండి. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొన్ని పాలు అయితే తీసుకుంటానండి. దాంట్లో షుగర్కి బదులు హనీ అయితే వేసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.